వెల్కమ్ బ్యాక్ కొండ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ పొలిటికల్ కపుల్ బయోపిక్ మూవీ టైటిల్ అది రామ్ గోపాల్ వర్మ కేవలం 40 రోజుల వ్యవధిలో కొండ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు వరంగల్లో చకచక షూటింగ్ జరుగుతోంది పాటలు కూడా రిలీజ్ చేశారు మరి సినిమాలో అసలు కథ ఉంటుందా మసాలా దట్టించి ట్రాక్ తప్పిస్తాడా 1980 లవ్ స్టోరీ విత్ నక్సల్ బ్యాక్గ్రౌండ్ మూవీలో ఎలాంటి అంశాలు తెరకెక్కిపోతున్నాయి రియల్ ఇన్సిడెంట్స్ అన్నీ రివీల్ చేస్తారా లేదంటే దాచిపెడతారా కొండ కపుల్ ఫైర్ బ్రాండ్ కపుల్ కొండ సురేఖ దంపతులు అంటే తెలియని వారు ఉండరు తూటాల లాంటి వారి మాట మంటల దారిని తలపించే వారి బాట ఒరుగల్లు కోటలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎమ ఫేమస్ కపుల్ ఇప్పుడు సంచలన జంట విప్లవ పోరాట ప్రేమ కథను వెండి తెరపైకి ఎక్కించబోతున్నాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొండ కొండ దంపతుల బయోపిక్ పై వర్మ తీయబోతున్న సినిమా టైటిల్ రాజకీయ నేపథ్యంలో సాగే ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించారు వర్మ కొండ దంపతుల సమక్షంలో వంచనగిరి గ్రామంలో క్లాప్ కొట్టారు అక్కడి గండి మైసమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన వర్మ అలాగే అక్కడ సంస్కృతిని ఫాలో అవుతూ గండి మైసమ్మ అమ్మవారికి మందు తాగించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నాడు 1980 లవ్ స్టోరీ విత్ నక్సల్ బ్యాక్గ్రౌండ్ తో సినిమా రూపొందనుంది అరుణ్ అదిత్ ఇందులో కొండ మురళి పాత్రలో కనిపించబోతున్నాడు భైరవ గీత ఫేమ్ ఇర్రా మోర్ కొండ సురేఖ పాత్రలో కనిపించనున్నారు అక్కడ ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాటలు కూడా రిలీజ్ చేశారు అసలు కొండ సినిమా ఎలా ఉండబోతోంది కొండ దంపతుల విషయంలో వర్మ తెలుసుకుంటున్న అంశాలను యథాతథంగా తెరకెక్కించబోతారా లేక కొంత మసాలా జోడించి చూపిస్తారా ఇందుకు ఈ చిత్రం కొండ దంపతులకు అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా ఈ ప్రశ్నలన్నీ వరంగల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి వీటికి తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ సో ఇక్కడ పాయింట్ అంటే నాకు మురళన్నకి ఒక కామన్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి ఇప్పుడు నేను హీరోలని అభిమానిస్తాను హీరోయిజాన్ని ఇది ఇస్తాను ఆయన హీరో ఇది ఇది ఒక డిఫరెన్స్ రెండో డిఫరెన్స్ కామన్ పాయింట్ ఏంటంటే మేమిద్దరం కూడా ఎవరిని కేర్ చేయం మేము అనుకున్నది మేము చేస్తాం లేకపోతే అనుభవించండి చూడండి వినండి లేకపోతే చావండి ఓకే ఇప్పుడు చాలామంది నన్ను ఈ సినిమా న్యూస్ బయటకు వచ్చిన తర్వాత నన్ను వేరే వేరే వాళ్ళు ఫోన్ చేసి కొంతమంది పెద్దవాళ్ళు కూడా మురళి అన్నని మంచోడుగారు చూపెడతారా చెడ్డడుగారు చూపెడతారా లేకపోతే మురళి అన్న అసలు మీకు నిజంగా తెలుసా తన గురించి మీరు ఎవరెవరో మాటలు లేకపోతే వాళ్ళ మాటలు విని నిజాన్ని చూపెట్టరు అనేది రెండు రెండు పాయింట్స్ చెప్పారు ఫస్ట్ పాయింట్కి నేను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మంచోడుగా చూపెడతారా చెడ్డడుగా అంటే మురళి అన్నని మురళి అన్నగా చూపెడతా మంచోడ చెడ్డోడ అనేది మీరు సినిమా చూసి ఆ కథ చూసి ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీరు నాకు చెప్పాలి నేను చూపించేది ఆయన చేసిన పని వెనకాల ఉన్న కారణాన్ని నేను సినిమాలో చూపిస్తాను దాన్ని బట్టి మీకు తెలియాలి మంచిగా చేయడం అనేది ఇది ఒక పాయింట్ రెండోది ఎవరెవరో చెప్తే వినేస్తున్నారు అంటే నేను మరీ అంత ఎదవలో కనపడుతున్నా ఒక మాదిరిగా కూడా కనపడలేదా అది వర్మ క్లారిటీ నెగటివ్ యాంగిల్లో చూపిస్తారా పాజిటివ్ యాంగిల్లో చూపిస్తారా అన్న ప్రశ్నకు వర్మ స్టైల్ ఆఫ్ ఆన్సర్ ఇది కొండను కొండా మాదిరి చూపిస్తానని బదులిచ్చారు అయితే ఆయన జీవితంలో అనేక కీలక ఘట్టాలున్నాయి ఓ సూపర్ హిట్ సినిమాకు కావలసిన మసాలా ఘటనలున్నాయి అందులో కొన్ని ఏంటంటే తాను సర్పంచ్గా వంచనగిరిలో రాజకీయంగా ఎదిగే క్రమంలో ఓ కుక్కను కాల్చి చంపిన ఘటనతో సహా ఎల్బీ కాలేజీలో చదువుకునే రోజుల్లో కొండ సురేఖ మురళిల ప్రేమ వ్యవహారం ఓ హైలైట్ అలాగే అప్పట్లో నక్సల్ నేత ఆర్కేతో వారి సంబంధాలు కూడా అత్యంత ముఖ్యమైన ఘట్టం అంతేకాదు మురళిపై నక్సల్స్ కాల్పుల సమయంలో సురేఖ స్వయంగా ట్రాక్టర్పై మురళిని ఆసుపత్రికి తరలించిన తీరు సినిమాకే హైలైట్ కావడం ఖాయం మర్డర్ అటెంప్ట్స్ నుంచి తప్పించుకోవడం సెటిల్మెంట్ల వ్యవహారం కూడా కొండ కపుల్స్ లైఫ్ లో కీలకాంశాలు అలాగే మంత్రి ఎర్రబెల్లితో వారికి దశాబ్దాల వైరముంది ఇవన్నీ సినిమాలో కీలకాంశాలు కాబోతున్నాయట ఈ ఘటనలు పాజిటివ్ షేడ్స్ లో చూపిస్తారా నెగటివ్ యాంగిల్స్ లో చూపిస్తారా ఆయన ప్రత్యర్థుల క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది వంటి అంశాలు ఉత్కంఠగా మారాయి
తను ఇప్పుడు తన మొలాన్ని మంచి చెప్పినోడు ఒకళ్ళు ఉంటారు, తన మొలాన్ని తనకు తెలిసినా తెలిగిపోయిన ఒక కారణం ఉన్నప్పుడు వేరేది ఉంటుంది. అది పరిస్థితి బట్టి మారుతుంది, టైం బట్టి మారుతుంది. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం మొలాన్ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చాలా పాజిటివ్ ఉన్న వాళ్ళని నేను చూశాను. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది అప్పుడు చేసింది ఏంటనేది. సో అది అది నా ఉద్దేశంలో టైం అండ్ పరిస్థితి బట్టి ఈక్వేషన్ మారుతుంది. కానీ ఇప్పుడు మనం కొండలో చేసేది అసలు ఇలాంటి మనిషి ఎలాగా అతను ఎదిగిన పరిస్థితి ఏంటి, సురేఖమ్మ గారు లాంటి మనిషికి అంత ప్రేమించడానికి, కానీ వాళ్ళిద్దరి రిలేషన్షిప్ ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలు ఇంత స్ట్రాంగ్గా ఒక ఎక్స్ట్రాడినరీ మోడల్లా ఉండాల్సిన ఒక కపుల్ అవ్వటానికి దీనికి సంబంధించిన ఏ పరిస్థితులు ఎలా స్టార్ట్ అయినాయి అనేది మెయిన్ పాయింట్ ఉంటుంది కొండ స్టోరీలో. మొత్తానికి కొండ మూవీ పూర్తిగా కొండ కపుల్కు ఫేవర్ గా ఉంటుందని మాత్రం అర్థమైపోతోంది. ఫండింగ్ వారేనని సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న కొండ దంపతుల ప్రభావం కొంత తగ్గింది. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగారు, ఇప్పుడు పొలిటికల్ గా బాగా ఇబ్బందుల్లో ఉన్నారు, ఒక పొలిటికల్ టర్నింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండ మూవీతో మరోసారి తమ ప్రభావాన్ని చాటుకోబోయే దిశగా బయోపిక్ రాబోతుందని భావిస్తున్నారు. ఇప్పటికే రక్త చరిత్ర, మర్డర్, సర్కార్, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి నిజ జీవిత సంఘటనలు సినిమాగా రూపొందించి సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ తాజాగా కొండ పేరుతో మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు. లవ్, క్రైమ్, పొలిటికల్ యాంగిల్స్ టచ్ చేయడంలో అందేవేసిన చెయ్యలాంటి వర్మ తన దర్శకత్వంలో ఈ సినిమాను మరో రక్త చరిత్ర లెవెల్లో తెరకెక్కిస్తారన్న అంచనాలు ఉన్నాయి. చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతోందో.